ప్రమాదరహితంగా ప్రయాణించాలన్న ఆలోచనతోనే రోడ్డుపై వాహనాన్ని నడపాలని పలువురు వక్తలు సూచించారు. ప్రజ్ఞ 2K19 అనే సంస్థ ప్రొద్దుటూరు ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ప్రముఖ నటుడు, ప్రొద్దుటూరు వాస్తవ్యుడు అయిన మహేష్ విటాను ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ప్రొద్దుటూరు పోలీసులు, ప్రజ్ఞ 2K19 సంయుక్తంగా స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. డిఎస్పీఎల్ సుధాకర్, పట్టణ సీఎల్ ఈశ్వరరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ హరీష్, ఎంవీఏ రమణ, ఆర్టీసీ డిఎం ఎన్ఎంఎస్ రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ సిరిపూరి అధ్యక్షులు ఎన్ విజయ్ సార్థులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేది మన భద్రత కోసమే అన్న స్పృహ ప్రతి ఒక్కరిలో కలగాలని నటుడు మహేష్ విట్ట చెప్పారు. హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్ తో వాహనం నడపకుండా ఉండటం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ పై అవగాహనతో వాహనం నడిపితే ప్రమాదాలు పూర్తి స్థాయిలో నివారించవచ్చు అన్నారు. మన తప్పిదాల వల్లే అనేక ప్రమాదాలు కొని తెచ్చుకుని జీవితాలను కోల్పోతున్నామని ఆయన వివరించారు. డిఎస్పీఎల్ సుధాకర్ మాట్లాడుతూ, ప్రజల్లో ట్రాఫిక్ పట్ల, ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రజ్ఞ 2K19 ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. నేను ఈ క్షణం నుండి ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తానని, అంబులెన్స్ కు దారిస్తూ ప్రమాద బాధితులకు సహాయం అందిస్తానని, అత్యంత ప్రయాణం చేస్తూ బాధ్యత గల పౌరుడిగా వెలుగుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రాఫిక్ అంటారు. నేను ట్రాఫిక్ లో అబ్జర్వ్ చేసింది అయితే ఒకటి, రోడ్లో అడ్డంగా నిలబడుకుంటాం, వెనుకలో ఉన్న ఆహారం కొడితే ఆ పక్క సందు అట పోవటం, ఏ నీకేమైతే పక్క మీద దానికి. తర్వాత లెఫ్ట్ రైట్ టర్నింగ్ తీసుకోండి, ఇండికేటర్ అనేది ఒకటి ఉంటుంది, దాని పైన ఒక బట్టన్ అనేది ఉంటుంది, అది వాడరు. చక్కగా పోతుంటే అడ్డంగా దుర్తాడు, ఏరా అంటే చూసుకునేది లేదా అంటే వాడు చూసుకొని సిగ్నల్ వేసుకోవాలి కదా. హెల్మెట్ వేసుకుంటారా అంటే హెల్మెట్ వేసుకోరు, జుట్టు రాలిపోతారు అది ఇది అంటారు. రోడ్డు మీద ఒకసారి ఒక గడ్డ సేమ 2 కిలోమీటర్లు అడ్డ అయ్యి తిరిగితే దుమ్ము పడిందని మొహం కడుక్కుంటారు. మరి అదే ముఖానికి ఏమన్నా అయితే అప్పుడు ఏం చేస్తారు ఇంకా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇచ్చులు పోవడం కాదు, ఎన్ని రోజులైనా కానీ బాగా బతుకుతాం అది నేను చెప్పేది. మూడో ఎన్ని ఓరాక్షలు చేసినా కానీ రోడ్డు మీద ఎవరో మూడు పనికి రాని వాళ్ళకు వాళ్ళ ముందర ఎచ్చులు కొడతాము అది ఓకే, మన ఇంట్లో వాళ్ళ కోసం ఏం ఆలోచించరా. మనకి ఎవరిని అయితే ఎవడు బాధపడతారు, రోడ్డు మీద ఉండేవాడు బాధపడతాడా, ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళు బాధపడతారా. సో అది ఎక్కడికైనా పోయేటప్పుడు 40-50 స్పీడ్ దాటినప్పుడు ఒకసారి మీ అమ్మ మీ నాయన గుర్తు తెచ్చుకోండి, ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అదే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. కొంచెం నిదానంగా వస్తాను అంటే, ఎవరో పని రావాలని ఉంటారని చెప్పి కాలేజ్ దగ్గరికి వెళ్ళి బొమ్మ ఆపకి పక్క తిరుగుతా ఉంటారు, వాళ్ళ వల్ల మనకు దవడి ఆదాయం లేదు, వాళ్ళ ముందర హెచ్చులు కొడితే మనకేమొస్తారు చెప్పండి. అండ్ హెల్మెట్ వేసుకుంటే జుట్టు రాలిపోతుంది, బట్టతలు వస్తుంది అనే మూఢనమ్మకాలు ఎన్ని ఉన్నాయి. నేను 6 ఏళ్ళ నుంచి హెల్మెట్ వేసుకుంటే బండి దొంగతా, నాకు ఇంతవరకు బట్టతలు రావాలని అర్థం చెప్పాను. అండ్ నేను డిఎస్పీ గారిని ఒకటి అడగాల సార్, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లి దగ్గరలో హాస్పిటల్ చేర్పించుకున్నారు, ఒకవేళ అది ప్రైవేట్ హాస్పిటల్ అయ్యింటే వాళ్ళు చే, ఇప్పుడు నేను అన్నా రోడ్డు మీద వరకు యాక్సిడెంట్ అయింది తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో పోయినా, ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలిసి ముందు డబ్బులు కట్టండి అంటారు. నేను సాయం చేయడానికి పోయి అంటే సాయం చేయడానికి ముందు పోయిన తర్వాత వాళ్ళు డబ్బులు కట్టమంటే ఆయన వాళ్ళు దెబ్బలు తగిలింటే వాళ్ళతో మాట్లాడలేము. సో కట్టాలన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు కట్టే వాళ్ళు అయితే ఓకే, కట్టని వాళ్ళ పరిస్థితి ఏంది. మెయిన్గా యాక్సిడెంట్ అయిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్తాను. యాక్సిడెంట్ అవగానే మెయిన్గా జరిగేది రక్తస్రావం, అంటే బ్లీడింగ్, రక్తస్రావం జరగగానే దీనివల్ల ఎక్కువ హైపోటెన్షన్ వచ్చి ఇమీడియట్గా డెత్ అవుతుంది. దానికి ప్రివెంట్ చేయడానికి ఎక్కడైతే రక్తస్రావం జరుగుతుందో ఆ పాయింట్ని వెంటనే మనం బ్లాక్ చేయాలి. బ్లాక్ చేసి ఏదైతే పట్టు పట్టడం కానీ చేతితో కానీ, వీలైతే చేతితో కానీ బ్లాక్ చేయాలి. ఇంకోటి హెడ్ ఇంజరీస్ వల్లగా మెయిన్గా ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ అంటారు, పారెన్కెమల్ హెమరేజ్. దీనివల్ల ఎక్కువ మనిషికి హాని కలిగే అవకాశం ఉంటుంది, హెడ్కి ఏం ఇంజరీ కాకుండా చూసుకోవాలి. అందుకే కంపల్సరీగా అందరూ హెల్మెట్ ధరించాలి. ఇంకోటి ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే, ఏదైనా యాక్సిడెంట్ అవ్వగానే పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్ళగానే అడ్మిట్ చేసుకోరు, ట్రీట్మెంట్ చేయరు,
ఎమ్మెల్సీ రాస్తారు, అవేమి ఉండవండి. పేషెంట్ రాగానే ఫస్ట్ మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత అట్లా ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల ప్రోగ్రామ్ ముగిస్తాం. ప్రైమరీ చికిత్స చేసిన తర్వాతనే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాం. ఎవరైనా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరగానే దగ్గరగా ఉన్న ఏఎన్ఐ హెల్త్ సెంటర్, చిన్న హెల్త్ సెంటర్ అయినా వెళ్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని రిఫరల్ సెంటర్కి రిఫర్ చేస్తారు. కాబట్టి ఈ మీరు కంపల్సరీగా ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం నష్టాన్ని తగ్గించవచ్చు. ఇక్కడ ఎవరిలోనూ ఉత్సాహం కనపడలేదు, అందుకే ఒక సినిమా కవి ఇలా చెప్పారు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు బావిలోని కప్పలు. ఇక్కడ అలాంటి వాళ్ళు కాదు, చాలా ఉత్సాహవంతులు ఉన్నారు, అందుకనే వాళ్ళ గురించి చెప్తాను. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలు. ఆ నిర్మాతలు మీరే. థ్యాంక్ యూ. ఇప్పుడు చలనం కలిగింది. ఓకే, కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ ఉద్దేశించి చెప్పడం ఏంటంటే, ఈ స్మరణ్ సంస్థ వాళ్ళు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయటం వారికి మనందరం కృతజ్ఞులుగా ఉండాలి. అయితే